నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్లో సాగునీటి దినోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు స్పీకర్. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే తెలంగాణ సీఎం కేటీఆర్ఏనని అన్నారు స్పీకర్. ఇతర పార్టీల వారికి వాళ్ళ సీఎం ఎవరో వాళ్ళకే తెలియదు అని అన్నారు స్పీకర్. త్వరలోనే వస్తుంది, ఇక మిగతా ప్రభుత్వాలు వస్తే ఇప్పుడు చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి ఎక్కిందంటే ఇంత 12 మంది తయారుంటాం, ఆయన కాలబడి గుజరాని కోసం రెడీ కూర్చుంటాం. ఇవాళ పనేం చేయరు, ఈ ముఖ్యమంత్రి ఎక్కిన దించాలి. వాడు ఇంకోటి ఎక్కిస్తాడు, ఆయన దించి ఇంకోటి కాలబెట్టి కూర్చుతాడు, ఇంకోటి ఎక్కుతాడు, ఇంకో కాలబెట్టి కూర్చుతాడు. ఇది నువ్వు కాలబెట్టు గుంజుడు ఎక్కించుడు దిగుతుడు అయిపోయా. ఇక నువ్వు సంసారం ఎప్పుడు చేస్తూ, పరిపాలన ఎప్పుడు చేస్తూ, ప్రజల్ని ఎప్పుడు చూస్తూ. ఎప్పుడే గాని సుస్థిరమైన ప్రభుత్వం రావాలి, అంటే నిత్యమైనటువంటి ఇష్టమైన ప్రభుత్వం రావాలి, ఖచ్చితమైన ప్రభుత్వం రావాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి ఎవరు అంటే పేరు ఒకటి చెప్తాం, కేసీఆర్ అని. అలా చెప్పని వీరపాటి ఎవడో ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో చెప్పలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ఏ చెప్తాం. రేపు ఒకవేళ కేసీఆర్ గారు ఢిల్లీకి పోయిందనుకో, ఎవరు ముఖ్యమంత్రి అంటే కేటీఆర్ అంటాం. నువ్వు చెప్పాను కాంగ్రెస్ బీజేపీకి ఎవడు ముఖ్యమంత్రి తెలంగాణలో,